బుసలు కొట్టే పాములకు విష సర్పాలకు అతడంటే హడల్. పాము కనిపించిందంటే చాలు, దాని విషం తాగే వరకు వదలడు. ఇక నిషాలో ఉన్నప్పుడు పాము కనిపిస్తే తలను కొరికి తినాల్సిందే. పాము విషాన్ని గటగటా తాగేస్తోన్న ప్రకాశం జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లపై ఏబిఎన్ ప్రత్యేక కథనం. చూసారా పాము విషాన్ని ఎలా తాగేస్తున్నాడో? మామూలుగా పామును చూస్తేనే మనం భయపడి పరుగులు తీస్తాం. అయితే ప్రకాశం జిల్లా కొండెపి మండలం నేతివారి పాలెనికి చెందిన వెంకటేశ్వర్లు మాత్రం పామును పట్టుకోవటం కోసం పరుగులు తీస్తాడు. చెట్ల వెంట పుట్టల వెంట వెళ్లి పాము కనిపిస్తే అమాంతం పట్టుకుని విషాన్ని తాగేస్తాడు. వెంకటేశ్వర్లను చూస్తే బుసలు కొట్టే విషనాగులు సైతం ప్రాణభయంతో పరుగులు తీస్తాయి. అతని కంట తాచుపాము పడిందో, దానికి ఆయుష్ మూడినట్లే. ప్రాణభయంతో పరుగులు తీసే విషనాగును ఒడిసి పట్టుకుని నిషాలో ఉన్నప్పుడు దాని తలను పకోడి మాదిరిలాగా నమిలి మింగేయటమంటే అతనికి మహాసరదా. అంతేకాదు, పాము కోరల్లోని విషాన్ని పిండుకొని తేనెను నాకినట్లు విషాన్ని జుర్రుకోవడమంటే అతనికి భలే మజా. సాధారణంగా పాము కనిపిస్తే చాలు వణికిపోతాం, కాటేస్తుందేమో అని భయపడి పరుగులు పెడతాం. కొంతమంది ధైర్యం చేసి పామును కొట్టి చంపేందుకు ప్రయత్నిస్తారు. మరికొంతమంది పాముకు హాని చేస్తే పగబడుతుందని మంత్రాలు చదివించి తాయెత్తులు కట్టుకుని తిరుగుతారు. అలాంటిది వెంకటేశ్వర్లు మాత్రం పాములు కనిపిస్తే చాలు పండగ చేసుకుంటాడు. అతనికి పాము ఓ ఆట వస్తువులా కనిపిస్తుంది. పామును పట్టుకుని దాన్ని విషాన్ని కూల్ డ్రింక్లా తాగేస్తాడు. మద్యం మత్తులో ఉంటే మాత్రం పాము తలను పిజ్జాలాగా కొరికి నమిలేస్తాడు అంతే. కొండెపి మండలం నేతివారి పాలెంలో విషం తాగే వెంకటేశ్వర్లు గురించి ఎవరిని అడిగినా కథలు కథలుగా చెబుతారు. వాస్తవానికి వెంకటేశ్వర్లు వ్యవసాయం చేస్తూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి అతని సహవాసం పాములతోనే. తాత తండ్రిలాగా చిన్నప్పటినుంచే పాముల విషాన్ని తాగటం మొదలుపెట్టాడు. మొదట్లో తన తండ్రే పాము విషాన్ని పట్టించేవాడని వెంకటేశ్వర్లు తెలిపాడు. వెంకటేశ్వర్లకు ఎంతటి విష సర్పం చిక్కినా దాని సంగతి అంతే, దాని కోరల నుంచి విషం తీసి చప్పరిస్తాడు. మద్యం మత్తులో ఉంటే మాత్రం పాము తలను నోట్లో పెట్టుకుని కరకర నమిలి మింగేస్తాడు. నేతివారిపాలెం సహా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నవారి ఇళ్లలోకి పాములొస్తే వెంకటేశ్వర్లకే సమాచారమిస్తారు. వెంటనే అతడు అక్కడికి చేరుకుని పామును పట్టుకుని దాంతో ఆటలాడుతాడు. అంతటితో ఆగకుండా దాని తలలో నుంచి విషాన్ని కక్కించి తాగేస్తాడు. నాలుకను పాము తలలో దూర్చి ఓ ఆట ఆడేస్తాడు. విషాన్ని జుర్రుకుంటాడు. ఎలాంటి రకమైన పాముల విషాన్ని తాగినప్పటికీ అతనికి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అనారోగ్య సమస్య కలగలేదు. ఇక పాముల్లో కొన్ని పాములు మాత్రం పగబడతాయని వెంకటేశ్వర్లు చెబుతూ ఉండటం విశేషం. వెంకటేశ్వర్లకు భార్య, పిల్లలు, మనవలు, మనవరాళ్లు ఉన్నారు. అయితే అతని భార్యకు కానీ అతని సంతానానికి కానీ వెంకటేశ్వర్లు అలవాట్లు రాలేదు. తెలియతలకి మాకు తెలుసు, చెప్పారు, పెద్దలు కూడా చెప్పారు. అయినా కానీ నాకు చేసుకోవాలనిపించింది, చేసుకున్నాను. అయినా మాకేం కాక మాకేం ఇబ్బంది ఏమి లేదు. నలుగురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళకి ఏమీ లేదు. కానీ మేము ఇట్నే ఏదో ఒకటి కూలి పనులు చేసుకుని ఇట్నే ఏదో పని చేసుకుని బతుకున్నాము. మాకు కాకమైన కానీ దేని మీద కూడా మాకేం అప్పింది, ఏం జరుగుద్ది దీని కూడా ఏమన్నా మాకు ఏమైనా జరుగుద్ది, చచ్చిపోతామని చెప్పడం అది మాకేమీ లేదు. అయినా పాము తాగే విషం తాగాడు, పాము ఎవరిని కలిసినా చచ్చిపోతాను అనుకుంటున్నాగా. అన్నీ నాకేం ఇబ్బంది ఏమి లేదు, అట్లా మా కాపురం బాగానే ఉంది. గ్రామస్తులు వెంకటేశ్వర్లను ముద్దుగా పున్నమి నాగు అని పిలుచుకుంటారు. గ్రామస్తులంతా తనతో సఖ్యతగానే ఉంటారని, ఎప్పుడూ తనతో ఎలాంటి ఇబ్బంది పడలేదని వెంకటేశ్వర్లు చెప్పాడు.
పాము విషం తాగితే తనకు నిష ఎక్కినట్టుగా ఉంటుందని, పాము విషం దొరకని రోజున మద్యం తాగుతానని తెలిపాడు. రోజు పాము విషం లేదంటే మందు, ఏదో ఒక నిష కావాలంటాడు వెంకటేశ్వర్లు. చిన్నప్పటి నుంచి పాముల విషం తాగుతున్నానని వెంకటేశ్వర్లు చెప్తున్నాడు. ఎంత విషం తాగినా తనకేం కాదని అంటున్నాడు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, కోడెనాగులైనా సరే అతను చూస్తే వెనుదిరిగి వెళ్లాల్సిందే. ఎంతటి పామునైనా అతను కనుసైగతో నిలువరించే సామర్థ్యం ఉన్నాడు. ప్రకాశం జిల్లా కొండేపి మండలం నేతివారిపాలెంలో పాముల వెంకటేశ్వర్లుగా ఈ ప్రాంత వాసులకు సుపరిచితమైన వెంకటేశ్వర్లు ఎంతటి నాగునైనా సరే ఒంటి చేత్తోటి పట్టుకొని దాన్ని లొంగదీసుకోవడంలో దిట్ట అనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతోటి నేతివారిపాలెంకి చెందిన వెంకటేశ్వర్లు ఉన్నారు. ఆయన ఈ పాములు ఎలా పట్టుకుంటారు, ఆయన ఈ జీవన విధానం ఎలా ఉంటుంది, ఆ విషం కోడినాగుల విషాన్ని సైతం లెక్క చేయకుండా తాగేసి ఆయన ఈ పాములతో సహచర్యం ఎలా చేస్తున్నారనే విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటేశ్వర్ గారు చెప్పండి, ప్రధానంగా మీరు అసలు ఎప్పటి నుంచి ఈ పాములు పట్టుకుంటున్నారు, ఎలా మీకు ఇదంతా అలవాటు? నాకు చిన్నతనం నుంచి మా నాన్న విషం పోసాడు. ఆ విషం పోసిన కాడ నుంచి నేను డైరెక్ట్ ఏడు పాము చిక్కితే ఆడ తాగుతాను, దాన్ని చంపకుండా వదిలేస్తుంట, చంపను, పాము చంపను, విషం మాత్రం డైరెక్ట్ విషం తాగుతాను, వదిలేస్తాను. అంటే ఈ పాములు విషం తాగటం వల్ల మీకు ఏమైనా ఆరోగ్యపరమైన సమస్యలు కానీ ఇట్లాంటివి ఏమన్నా వచ్చినాయా? నాకు ఆరోగ్యపరం ఏం లేదు, విషాన్ని గురించి నాకేం లేదు. కానీ నాకు యాదులు అనేది ఇప్పటికి ఏ జబ్బు నేను అరగ, విషాన్ని గురించి నాకు జబ్బే లేదు, ఏ యాది రావటం. నాకు మీ ప్రాంతానికి సంబంధించి ఎక్కువ మంది ఏమైనా ఇళ్లలో పాములు కానివ్వండి, ఇంకేమన్నా పాములు వస్తే మీ దగ్గరికి వచ్చి పిలిచే సందర్భం ఉంటుంది, వాళ్ళని మీరు అసలు ఎట్లాంటి టెక్నిక్స్తో వీటిని పట్టుకుంటూ ఉంటారు? ఊళ్ళో రైతులు ఇళ్లలో ఉంటే పిలుస్తారు, పిలిచినప్పుడు పోయి పట్టుకుంటాను, ఆ విషం అనేది తినేస్తాను, పాముని తీసుకెళ్ళి పొట్టల్లోనూ గుట్లల్లో వదిలేస్తాను. లేదు వాముల్లో ఉండా బ్యాడ్ నీళ్ళలో ఉండా ఏడుండా పిలుస్తారు, పిలిచినప్పుడు పట్టుకుంటా నిషం తాగుతాను, ఎవరు లేనప్పుడు తెసిపోయి వదిలిపెట్టేస్తుంటాను. అయితే మీరు ఇటీవల కాలంలో చూసినట్టయితే కొన్ని చోట్ల ఈ పామును కూడా తింటున్నారనే ప్రచారం జరుగుతుంది. అంటే రెగ్యులర్గా అంటే పాముని తింటుంటారా, అసలు ఎందుకు అట్లాంటి సందర్భం వచ్చి? అది ఒక టైంలో నేను మందు తాగి ఆ మందు నిషాలు ఏంటంటే అయాలు నేను కొరికాను, ఆ నిషాలు కొరికే కానీ నేను పామును తినను, పామును మాత్రం తినను. ఆ నిషాలు ఏంటంటే పామును తినేసా, తలకాయ తినేసా, అంతేగాని నేను అసలు పాముజలు నాకేమైంది, పామును నేను తినను, విషం మాత్రం డైలీ తాగుతా. అంటే ప్రతిరోజు అంటే విషం తాగటం కోసం పాములు పట్టుకుంటా ఉంటారా? ప్రతిరోజు పట్టుకోను, ఎప్పుడు రైతులు పిలిచినప్పుడు లేక అగపడ్డప్పుడు గారెంటు పట్టుకుంటాను, తాగుతాను, వదిలేస్తా అంతవరకు. అయితే ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఈ పాము విషం మీకు దొరకకుండా ఉండే పరిస్థితి వస్తుంది, అప్పుడు ఎట్లా చేస్తారు? పాము విషం లేనప్పుడు నాకు 24 గంటలు మందు మాత్రం ఉండాలి, మందు లేకపోతే నేను దడ వచ్చింది. ఆ పాము విషం తాగితే మాత్రం నాకు దడ ఏమి ఉండదు, నాకేముండదు. కాకపోతే 2 కోట్లు నిషా ఎక్కింది విషం తాగితే అంతవరకు. అంటే ఇప్పుడు ఈ నిషా కోసం పాము విషాన్ని తాగుతుంటారా? అంతవరకే నేను ఈ నిషాన్ని గురించి విషం తాగుతున్నా, కానీ లేకపోతే నాకెందుకు వరదాగా నేను తాగను. ఇంట్లో కూడా ఈ పాములు పగబడతాయి, మళ్ళీ ఏదన్నా సందర్భంలో మనం వాటిని తొక్కటం కానీ ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు పగబడతాయి, అవి వెంటబడతాయి, ఇవన్నీ చెప్తుంటారు. మరి ఇన్ని పాములను మీరు విషం తాగి వాటితో ఆడుకుంటుంటారు, ఇప్పుడు వాటి వల్ల మీకేమన్నా ఇబ్బంది మళ్ళీ మీ పాములు మీ వెంటబడటం కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగినాయా? పాములు నేను ఎన్నో పట్టుకున్నాను, వదిలేశాను, కానీ పగబట్టేది అన్ని పాములు పట్టవు. పాములు 10 పాములు ఒక్క పాము అయినా నీతిగల పాము ఎంటాడేది వదలదు. మట్టి పైన కాలు మట్టి పడ్డా కూడా పామును ఎంటాడిద్ది. కానీ 10 రోజుల ముందుగానే విజయవాడలో ఒక మనిషిని పగబట్టింది. ఇప్పుడు 2 నెలల నుంచి 10 మంది కాపలా ఉంటున్నారు. ఇప్పుడు నన్ను తీసుకుపోవాలని కూడా వాళ్ళు ప్రయోగమయ్యి వచ్చారు. ఇక్కడికి వచ్చిన రోజు నేను లేను, మళ్ళీ వస్తామని చెప్పారు. పోయి పట్టుకుంటాను, ఆడనే వాళ్ళు ఎదురుగా పిండుకుంటాను, తాగుతాను, మళ్ళీ తీసుకొచ్చి వదిలేస్తా. కెస్ట్ కాలు కాడను ఏడను వదిలేసి మేలకొండ వచ్చేస్తా. అయితే ఇప్పుడు ఈ పాములు మీరు ప్రతిరోజు తింటారనే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఫారెస్ట్ అధికారుల నుంచి కానీ వెళ్ళించి మీకేమన్నా సమస్యలు ఎదురైనాయా?
పారిశ్రోళ్ళు ఏంటంటే తలకాయలు పాములు రోజుకి ఎన్ని పాములు అది అంటున్నారని ఇది ఒక గోలు పెట్టించారు. పాములు మాత్రం నేనేం తిన్నాం, పాములు తిన్నాం. కానీ ఆ టైంలో ఏంటంటే ఈ నిస్సాల గబిక్కిన కొరిక, ఇప్పుడు దాదాపు 12-15 ఏళ్ళు అన్నాడు, ఆయాలు గబిక్కిన కొరిక. కానీ పాములు నేను తిన్నాను, పట్టుకొని ఇష్టం తాగుతాను, వదిలేస్తా అంతవరకే, కానీ పాముని మాత్రం తినే పని ఉండదు. ఎన్నో పాములు వదిలిపెట్టా. ఇది నేతివారి పాలనకు సంబంధించిన పాములు పట్టే పాములు వెంకటేశ్వర్లు చెప్పే మాటలు. ఈ పాములు ఏదైతే ఉన్నాయో పగల పట్టడం, ఇవన్నీ జనాల్ని వెంటాడటం అయితే నిజమే, కానీ తనను మాత్రం తన దగ్గరికి వచ్చేసరికి మాత్రం పాములు భయపడాల్సిందే అంటున్నారు. వంశ పారంపర్యంగా వచ్చిన విద్యనే నమ్ముకొని జీవనం సాగిస్తున్నానే కానీ ఈ పాములకి ఎటువంటి హాని అయితే తలపెట్టను. కేవలం ఈ వంశ పారంపర్యంగా తన తండ్రి తాతల నుంచి వచ్చిన వాటితోటే విషమైనా తాగుతున్నాను కానీ ఏదో ఒకటి రెండు సందర్భాల్లో ఈ పాముని తినే సందర్భం వచ్చినప్పుడు కూడా అది మందు తాగిన నిషావల చేసిన పనే కానీ రెగ్యులర్గా అలాంటి అలవాట్లు లేవు. ప్రజల కోసం ఎవరైనా ఇబ్బందులు పాముల వల్ల పడే ఇబ్బందులను అధిగమించడానికి, అది పాము కరిచిన వాళ్ళకి వైద్యం చేయడానికి మాత్రమే తన వృత్తిని ఉపయోగించుకుంటానని మాత్రం వెంకటేశ్వర్లు చెబుతున్నారు. ఇది వెంకటేశ్వర్ల అంతరంగం. ప్రకాశం జిల్లా కొండేపు మండలం నేతివారిపాలెం నుంచి వీడియో జర్నలిస్ట్ మనోజ్ కుమార్తో సురేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.